ఎప్పటిలా గోల్కొండ కోట మీదే 15 ఆగస్టు వేడుకలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం ఎగరవేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. సంబంధించిన అధికారులందరూ సమన్వయంతో పనిచేసి వేడుకలకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి గోల్కొండలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం వేడుక ప్రాంగణాన్ని పరిశీలించారు. వేడుకలకు హాజరయ్యేవారు తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు వీఐపీలు రానున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్పై దృష్టి సారించాలని శాంతికుమారి పోలీస్ శాఖను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీన ఉదయం పరేడ్ గ్రౌండ్లోని సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి తరువాత గోల్కొండ కోట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వేడుకల సందర్భంగా అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, రాజ్భవన్, సెక్రటేరియట్ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన డయాస్ వద్ద తగిన ఏర్పాట్లు ఆర్ఎండ్బి అధికారులు చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ను అతిథులందరూ చూసేందుకు వీలుగా ప్రధాన డయాస్ ఉండనుంది. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో చెత్తను శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా పురపాలక శాఖ చూసుకోనుంది. ప్రముఖులకు, అధికారులకు, వేడుకకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. పోలీస్ శాఖ, అగ్నిమాపక పరికరాలు, ఫైర్ శాఖను అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులు పనిచేయనున్నారు. 1000 మంది కళాకారులతో ప్రదర్శనలు కల్చరల్ డిపార్ట్మెంట్ చేయనుంది. సంప్రదాయ వస్త్రధారణతో డప్పు వాయిద్యాలు, గుస్సాడి, పేరిడి నృత్యాలు, ఉగ్గుడోలు, పలువురి కళాకారుల ప్రదర్శనలు వేదికకు వని తెచ్చేలా ఉండనున్నాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక బృందాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహిస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి స్వాతంత్ర్య వేడుకలు కావడంతో పార్టీ నేతల్లో వేడుకలు ఎక్కడ జరుపుతారనే చర్చ కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వేడుకల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది.